జగన్ తిరుపతి పర్యటనకు హిందుత్వ సేగ తగులుతోంది. జగన్ తిరుపతి ప్రచారానికి వచ్చే ముందు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు పరిపూర్ణానందస్వామి. టీటీడీని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోకి ఎందుకు తీసుకురాలేదు? రెండు, తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయ వివాదం నేపథ్యంలో 25 సంవత్సరాలు టీటీడీ ఆస్తుల క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మూడు, 250 గత ప్రభుత్వం 350 ఈ ప్రభుత్వం ఆలయాలను కూల్చిందని దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. జగన్ ఖచ్చితంగా క్రైస్తవుడే, అయితే హిందూ సమాజానికి మంచి చేస్తున్నానని చెప్పి మౌనం పాటించడం తగదని పరిపూర్ణానంద స్వామి అన్నారు. టీటీడీకి రాజకీయాలకు అతీతమైన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రమణ దీక్షితులు సీఎం జగన్ ను విష్ణువు అనటాన్ని వైసీపీ మొదట ఖండించాలన్నారు. జగన్ కూడా ఖచ్చితంగా ఖండించాలని సూచించారు. ఇలాంటివి ప్రోత్సహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. జగన్ ను విష్ణువు అని చెప్పి అభిషేకాలు చేసి కిరీటం పెడతారా అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు.